ఓం శ్రీ సాయిరాం. భగవాన్ రమణ మహర్షి మరియు రంగన్ ఎంతో అన్యోన్యంగా ఉండే చిన్ననాటి స్నేహితులు. రంగన్ మొదటిసారి మహర్షిని అరుణగిరి మీద కలిసినప్పుడు, ఇల్లు విడిచి వచ్చే ముందు రోజు కూడా నీవు నాతో ఫుట్బాల్ ఆడావు కదా, మరి అరుణాచలం వస్తున్న విషయమే చెప్పలేదు ఎందుకు అని నిలదీసి అడిగాడు. అప్పుడు భగవాన్ నవ్వుతూ, రంగా, నేనేమన్నా సర్వసాధారణంగా అన్నీ సర్దుకొని బయలుదేరానా? నన్ను ఏదో మహత్తర శక్తి అరుణాచలానికి లాక్కొని వచ్చింది, కాబట్టి ఇంకా వేరే విషయాలకు ఆస్కారం ఏముంటుంది చెప్పు అని అన్నారు. రంగన్ నెలల తరబడి ఆశ్రమంలోనే ఉండిపోయేవారు. ఎప్పుడైనా మహర్షి అనుమతితోనే ఇంటికి వెళ్తూ ఉండేవారు. అయితే రంగన్కి ఇంటికి వెళ్ళడానికి అంత త్వరగా అనుమతి ఇచ్చేవారు కాదు మహర్షి. రంగన్ ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళినా తన సమస్యలన్నీ ఎంతో విచిత్రంగా పరిష్కారం అవుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయేవారు. రంగన్ కొన్నిసార్లు రమణ మహర్షితో పాటు అరుణగిరి ప్రదక్షిణ కూడా చేస్తుండేవారు. రమణులు అప్పుడప్పుడు, ఏమి రంగా డబ్బు లేక బాధపడుతున్నావా? అరుణగిరి మీద ఎన్నో రకాల వనమూలికలున్నాయి, కొన్ని మూలికలతో ఏ లోహాన్నైనా బంగారంగా మార్చవచ్చు అని చాలాసార్లు రంగన్ సంసార దుఃఖాన్ని పోగొట్టడానికి వేళాకోళం చేస్తుండేవారు. ఒకరోజు రాత్రి నిద్రపట్టగా మంచం మీద అటు ఇటు పొరలాడుతూ ఉన్నారు రంగన్. మహర్షి వచ్చి రంగన్ కాళ్ళ దగ్గర కూర్చొని, ఏమి రంగా నిద్ర రావడం లేదా? నీ కుటుంబ కష్టాల వల్ల ఇబ్బందితో బాధపడుతున్నావా? సరే, ఒక్క 10,000 రూపాయలు దొరికితే సరిపోతుందా అని మహర్షి అడిగారు. రంగన్ ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు. తర్వాత రంగన్కి మద్రాస్ మోటార్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. బస్సుల అమ్మకం మీద జీతము కమిషను కలిపి మహర్షి చెప్పిన ప్రకారం 10,000 రూపాయలు వచ్చాయి. దాంతో అప్పులన్నీ తీర్చి ఇద్దరు కూతుళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసేసాడు రంగన్. రంగన్ ఎప్పుడూ ఇలా అనేవారు, నేను ఎన్నడూ మహర్షికి నా కష్టాలు చెప్పుకోలేదు, అలాగని ఏ సహాయం కూడా అడగలేదు. మహర్షి నా అవసరాలన్నీ చూసుకునేవారు, అన్నీ మహర్షికే వదిలేశాను. నా సంసార భారం మహర్షిదే, నేను మహర్షి ఆజ్ఞల్ని పాటించే ఒక దాసుడిని మాత్రమే, మహర్షి చేతిలో ఆడే తోలుబొమ్మని మాత్రమే నేను అని. మనము కూడా రంగంలాగా సర్వస్వ శరణాగతి చేసి తరించుదాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.